క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అజయ్ బాబుని మోసగాడు తన ఆగడాలను బయటపెడుతున్న వారిపై అన్యాయపు కేసును బనాయిస్తాడని, అతని మాటలు ప్రజలు వినకుండా చెడ్డగా చిత్రీకరించే పని చేస్తాడు అనడానికి ఉదాహరణ నాపై హ్యూమన్ రైట్స్ వారికి గిరిజన మహిళలతో పెట్టించిన కంప్లైంటే నిదర్శనం. ఇది ఎందుకు చెబుతున్నానంటే, కొన్ని ఫొటోస్ మీరు ఇప్పుడు చూడాలి. ఒక్కొక్కటిగా ఈ ఫొటోస్ గమనించండి. ఈ ఫొటోస్లో అజయ్ బాబుతో ఉన్న ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతడి పేరు భరత్. ఇతడు కొన్నేళ్ల పాటు అజయ్ బాబుతో కలిసి అజయ్ బాబుకి సహకారిగా, ముఖ్యమైన వ్యక్తిగా, అజయ్ బాబుకు ఒక రైట్ హ్యాండ్గా, అజయ్ బాబుకి ప్రజలు చేసే సహాయం కానీ, ఆ సహాయాన్ని ఇతడు దోచుకోవడం, ఇళ్ల స్థలాలు కొనడం, ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఈ భరత్ అనే సహోదరుడు. అంటే కొన్నేళ్ల పాటు అజయ్ బాబుకి సహకారులుగా ఉన్న వారిలో, పనివారిగా పరిచారకులుగా ఉన్న వారిలో ఈ భరత్ కూడా ఒకడు. అయితే ఇప్పుడు ఈ పేపర్ కటింగ్, ఈ న్యూస్ చూడండి, ఒకసారి చదివి వినిపిస్తాను. ఈ పేపర్ కటింగ్ గత కొన్ని నెలల క్రితం అజయ్ బాబు తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు, మద్దిశెట్టి అజయ్ బాబుపై దాడికి యత్నించిన దుండగులు, ఖండించిన మద్దిశెట్టి సామెలు. దేవుని బిడ్డలారా, అజయ్ బాబు మీదట దాడి చేసిన దుండగలట, దానిని ఖండించాడట ఈ మద్దిశెట్టి సామెలు. ఇతడేమి నీతిమంతుడేం కాదు. అజయ్ బాబు చేసే మోసాలు ఈ మద్దిశెట్టి సామెలు చేసే మోసాలతో పోలిస్తే చాలా తక్కువ. భూదందాలు, కబ్జాలు, స్థలాల పేరిట డబ్బులు, ఇల్లు కట్టిస్తామని చెప్పి పేదల దగ్గర దోచుకున్న లక్షలాది రూపాయలు, ఇలాంటివన్నీ చేసే ఘరానా గజదొంగ ఈ మద్దిశెట్టి సామెలు అనే వ్యక్తి. ఈ అజయ్ బాబు మీదట దుండగులు దాడి చేశారట, దానిని ఈ మద్దిశెట్టి సామెలు ఖండించాడట. ముగ్గురు ఫోటోలు కనబడుతున్నాయి. అందులో మొదటి వ్యక్తి ఫోటో దేవరకండ భరత్. ఇప్పటి వరకు చెప్పని చూశారు, గత కొన్నేళ్ల పాటు అజయ్ బాబుతో కలిసి అజయ్ బాబుకి పరిచారకుడిగా, అజయ్ బాబు సహకారిగా తిరిగిన వ్యక్తి భరత్ అని. ఆ భరత్ ఇంకొక వ్యక్తి, అతడితో కలిసి కొన్నాళ్ల పాటు భరత్ కంటే ముందు నుండి ఉన్న సహకారి లేదా పనివాడు పరిచారకుడు అనొచ్చు, అజయ్. ఈ ఇద్దరు అజయ్ బాబు మీద దాడి చేశారట. ఖమ్మం మనమే సాక్ష్యం అనే లోకల్ న్యూస్ పేపర్లో టీపీసీసి ప్రచార కమిటీ సమన్వయకర్త మద్దిశెట్టి అజయ్ బాబుపై దేవరకొండ భరత్, అజయ్లు కత్తితో దాడికి ప్రయత్నం చేశారు. స్థానిక స్వగృహములో కొంతమంది సహాయకులు ఉండడంతో చాకచక్యంగా మద్దిశెట్టి అజయ్ బాబు త్రుటిలో మరణ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అబ్బాబా, కథ ఎంత బాగా వెళ్ళారో చూశారు. అనేక మంది సహకారులు ఆల్రెడీ ఉన్నారట ఇంటిలో. ఈ భరత్ అనే వ్యక్తిని అజయ్ అనే తమ్ముడు ఇద్దరు కలిపి కత్తితో అజయ్ బాబు మీద దాడి చేయడానికి వెళ్ళారట. అది స్వగృహంలో ఉన్నప్పుడు, చుట్టూ సహచరులు ఉన్నప్పుడు ఇటు దాడి చేయడానికి వెళ్ళిపోయారా? ఇంతకీ ఏ స్వగృహం? రమణగుట్ల ఉన్న స్వగృహమా, లేక జయనగర్ కాలనీలో తన భార్య పేరిట 86 లక్షలతో కొన్న కొత్త స్వగృహమా? ఏ స్వగృహంలో ఉన్నాడప్పుడు? ఇది పక్కన పెట్టండి, దాని వివరాలు కూడా మీకు చెప్తాను. ఈ కొన్నేళ్లుగా సహకారులుగా ఉన్న అమాయకులైన ఈ భరత్, అజయ్ అనే తమ్ముళ్ళు ఇద్దరు అజయ్ బాబు మీద దాడికి ప్రయత్నించారట. దుండగులు ఇద్దరు ఇప్పుడు తప్పించుకున్న, ఏ రోజుకైనా చంపేస్తామంటూ మద్దిశెట్టి అజయ్ను బెదిరించారు. అట్టి వారిపై మద్దిశెట్టి అజయ్ బాబు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడమే కాకుండా పోలీసులను కూడా డబ్బులిచ్చి కొనేశారన్న వినికిడి. పోలీసు అధికారులు కూడా కంప్లైంట్ను స్వీకరించారు. గతంలో కూడా ఇలాంటి దాడులకు కొంతమంది దిగబడ్డారు. చట్టపరంగా వెళ్లాలని చట్టాన్ని గౌరవించి ముందుకు వెళుతున్నాము. దయచేసి మా సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. మద్దిశెట్టి అజయ్ బాబు వారి కుటుంబానికి పైన ఉన్న వాళ్ళ వలన ప్రాణహాని ఉంది కాబట్టి పైన ఉన్న ఇద్దరి పైన పోలీస్ కేసులు నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని పోలీసు వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామెలు కోరారు. అబ్బా, ఎంత బాగా కదల్లారు చూడండి. కొన్నేళ్ల పాటు అతడికి సహకారిగా ఉంటూ అతడు చేసిన మోసాలను గమనించి వాళ్ళు ఆ తర్వాత రోజు నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉందండి. వాళ్ళిద్దరిని కానీ, వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరిని, నలుగురిని తెర ముందుకు తీసుకువచ్చి అజయ్ బాబు మోసాలను వీళ్ళ ద్వారా బయట పెట్టాలనుకున్నానండి విత్ ప్రూఫ్స్తో. కానీ ఆ ముందు రోజే వీళ్ళపై పోలీస్ కేసు పెట్టి లోపలేయించాలనుకున్నాడు. ఆ లోపలేయించే ముందు అజయ్ బాబు ఈ భరత్ అనే సహోదరుని ఘోరాతి ఘోరంగా కొట్టారండి. కొంతమంది రౌడీలను పెట్టి కొట్టించాడండి. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ చూడండి. భరత్ అనే తమ్ముడి యొక్క తండ్రి గారు మరి స్టేట్మెంట్ ఇచ్చారండి ఆంధ్రప్రభ, మంగళవారం 30 జనవరి 2024. అంటే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే జనవరిలో జరిగింది.
పోలీసులమని ఓ యువకుడిని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన కొందరు అగంతకులు. నిర్మానుష్య ప్రదేశంలోనికి తీసుకువెళ్ళి చిత్రహింసలకు గురి చేసిన వైనం, ఫిర్యాదు చేసిన పట్టించుకొని కాకీలు. ఇది ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన న్యూస్ అండి. ఇది ఈ భరత్ తండ్రి గారు ఆయన వాపోతూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్కసారి చూడండి. దేవరకొండ శ్రీనివాసరావు, భరత్ తండ్రి. మేము రాపర్తి నగర్లోని మా నివాసంలో ఉండగా గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనం, ఒక ఆటోలో ఆదివారం సాయంత్రం 6:30 ప్రాంతంలో మా ఇంటికి వచ్చారు. మీ కుమారుడిపై కేసు నమోదైందని తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని ఇద్దరు వ్యక్తులు చెప్పారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు తీసుకురమ్మంటున్నారు అంటూ ఇంటి వద్ద నుంచే నా కుమారుడిపై దాడి చేసుకుంటూ ఆటోలోకి బలవంతంగా ఎక్కించి తీసుకువెళ్లారు. నేను పోలీస్ స్టేషన్కి పరుగు పరుగున వెళ్లే వరకు నా కుమారుడు అక్కడ లేడు. పోలీసులు నా కుమారుడిని తీసుకువచ్చారని వారికి చెప్పగా పోలీస్ స్టేషన్లో పట్టించుకోలేదు. 8:30 ప్రాంతంలో నా కుమారుణ్ణి మద్దిశెట్టి అజయ్ బాబు మరికొందరు ఖానాపురం హైవేలీ స్టేషన్కు తీసుకువచ్చారు. బయటకు దెబ్బలు కూడా కనపడకుండా విపరీతంగా దాడికి పాల్పడ్డారు. తిరిగి మా అబ్బాయే మద్దిశెట్టి అజయ్ బాబుని బెదిరించినట్లు కేసు నమోదు చేశారు. సోమవారం నేను నా కుమారుణ్ణి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళి వైద్యం చేయించాను. ఈ విషయం ఖానాపురం హవేలీలో పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పినా పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తీసుకోబోమని ఎస్ఐ చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామన్నారు. ఇదండి చూసారా, ఆ రోజు సాయంత్రం 6:30 భరత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోలీసులమని చెప్పి భరత్ని లాక్కెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశంలో నీకు తీసుకుని ఇష్టానుసారంగా కొట్టి అజయ్ బాబని ఈ మోసగాడు, తనతో కొన్నేళ్ల పాటు సహకారిగా ఉన్న ఈ భరత్ అనే తమ్ముణ్ణి కింద పడేసి గొంతు మీద కాలేసి తొక్కి నా గుట్టు బయట పెడితే నీ అంతు చూస్తానంటూ బెదిరించి కనపడకుండా పిడిగుత్తులు గుద్ది ఇష్టానుసారంగా తన మీద దాడి చేసి 8:30 పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారండి భరత్ని. అప్పటికే పాపం చాలా బాధలో ఉన్న ఈ భరత్ చేసేదేమీ లేకపోయింది. చివరికి పోలీసులు కూడా కేసు నమోదు చేసి అజయ్ బాబు ఇచ్చే డబ్బుకి కకృత్తు పడ్డారట. నాకు కూడా తెలియదు, ఆ తమ్ముడు చెప్తేనే నాకు తెలిసింది. అవునో కాదనేది ఆ తమ్ముడు ఎప్పుడు తెర ముందుకు వస్తాడో అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతున్నారు. అజయ్ బాబు సంగతి మాకు ఎందుకు, అతను చేసే మోసాల సంగతి మాకెందుకు, మా కొడుకు ప్రాణాలే మాకు ముఖ్యమని వారు వెనకడుగు వేశారు. చేసేదేమీ లేదు అంటే తన గుట్టు ఎవరైనా బయట పెడితే, తన మోసాలను ఎవరైనా బయట పెడితే ఏ విధంగా కక్ష సాధించాలో, ఏ విధంగా దాడి చేసి బెదిరించాలో, ఏ విధంగా నోరు ముయించాలో ఈ మద్దిశెట్టి సామీలకి, ఈ అజయ్ బాబుకి బాగా తెలుసు. సేవ ముసుగులున్న ఘరాన దొంగండి ఈ అజయ్ బాబు. కనికరం లేని కఠినమైన వ్యక్తి అండి ఈ అజయ్ బాబు. తనతో కొన్నేళ్ల పాటు సహకారిగా ఉన్న వారినే అంతమొందించాలని ప్రయత్నం చేశాడంటే అతను మోసాలని ఆధారాలతో బయటపెడుతున్న నన్ను ఏమీ చేయకుండా ఉంటాడని నేనైతే అనుకోవడలేదు. అయినా భయపడేదేమి లేదు, అతని మోసాలను బయట పెడుతూనే ఉంటాను. ఎంతమంది క్రైస్తవ సేవకులు నా పోరాటానికి మద్దతు తెలుపుతారో ఎదురు చూస్తాను. ఆ తర్వాత చట్టపరంగా చేయాల్సిన పనులన్నీ చేస్తాను. క్రైస్తవ సమాజాన్ని మోసగిస్తున్న ఇలాంటి దొంగలను మనం ఏరి పారేయకపోతే దేవుడే చూచుకుంటాడులే, దేవుడే తీర్పు తీరుస్తాడులే, దేవుడే అతనికి తగిన ప్రతిఫలం ఇస్తాడులే అని మనం ఊరుకుంటే అమాయకులైన క్రైస్తవ జనాంగం యొక్క కష్టం వృధాయిపోతుంది. ఎంతోమంది సేవకులు వారి కష్టపడి సంపాదించిన ఆత్మలు వారి సంఘ కాపరిపక్షంగా ఉండకుండా క్రైస్తవం గురించి ఏదో చేసేయబోతున్నాడని ఇలాంటి వాడి మాటలను నమ్మి అతడు మభ్యపెట్టగా మోసపోయి తమ కష్టాన్ని దోచిపెడుతున్నారు. అందుకే ఈయన బాధ వేదన. ఇలాంటి వాడిని అరికట్టకపోతే యథార్థంగా పనిచేసే సేవకులను నమ్మని పరిస్థితులు క్రైస్తవ సమాజంలో విశ్వాసుల మధ్య చోటు చేసుకుంటుంది. అందుకే ఇతను మోసాలన్నీ బయట పెడుతున్నాను, ఇతడు విశ్వాసుల సహాయాన్ని దోచుకునేవాడు మాత్రమే కాదు తన ఆగడాలు కట్టొచ్చేవాడిని కూడా అంతం చేయడానికి వెనకాడని భయంకరమైన బరబ్బ దొంగలాంటి వాడు. ఆలోచించండి, మీరే నిర్ణయం తీసుకోండి.